హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలో 3 స్నాక్ రెసిపీస్ చూద్దాము, క్విక్గా ఎలా చేసుకోవచ్చో. ఫస్ట్ది వచ్చేటప్పటికి అందరికీ ఇష్టమైన పానీపూరి. మనకి పానీపూరి పాప్స్ ఇలా దొరుకుతాయి, వేయించుకుంటే మనకి ఇలా చక్కగా పెద్ద రౌండ్ లాగా వచ్చేస్తుంది పాప్. సో మనకి నేను ఇప్పుడే వేయించి పెట్టుకున్నాను. సో చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఆలుగడ్డలు ఉడకపెట్టుకొని, మీ దగ్గర కాబూలీ చనా ఉంటే కనుక కాబూలీ చనా కూడా ఉడకపెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను దాంట్లో సేవ్ పూరీకి సేవ్ చూపిస్తున్నా. ఇది దహి పూరీకి దహి. చాట్ మసాలా, గ్రౌండ్ నట్స్ వేయించుకున్నవి, టొమాటో, కొత్తిమీర, ఆనియన్. ఇది గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలి, రెడ్ చట్నీ, టామరిన్ చట్నీ ఎలా చేసుకోవాలి అని నన్ను అడిగితే నేను చెప్తాను. లేదు, అవసరం లేదు వచ్చంటే ఇంక నేను చెప్పను. అది షుగర్ కొంచెం దహి పూరీకి బాగుంటుందని. పానీపూరి వాటర్ వచ్చేసి ఎవరెస్ట్ వాళ్ళది పానీపూరి మసాలా చాలా బాగుంటుంది. అది జస్ట్ వాటర్లో కలిపి, మీకు సాల్ట్ సరిపోలేదంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, లేదా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా పేస్ట్ చేయొచ్చు. అంత అవసరం లేదు, నేను డైరెక్ట్ కలిపేస్తాను. ఇప్పుడు దహీలో నేను స్పూన్ చెంచాడు పంచదార అయితే కలిపి పెట్టాను. పానీపూరిని మనం ఇలాగా ఓపెన్ చేసుకుందాం అన్నమాట. సొట్ట పెట్టేసుకుంటే దానిలో స్టఫ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఉల్లిపాయ, బంగాళదుంప కలిపి స్టఫ్ చేస్తాను నేను, కానీ ఇవాళ 3 వెరైటీస్ చేయాలనుకున్నాను కాబట్టి సపరేట్గానే స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీ అండి, కష్టపడక్కర్లేదు. బయట డబ్బులు ఇచ్చి ఏ ఆయిల్లో చేశారో ఏ వాటర్లో చేశారో అని అనుమానంతో తిని రోగాలు తెచ్చుకునే కన్నా బయటవి ప్యాన్క్రియాస్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను ఆల్రెడీ 6 ఇయర్స్ ఎగో. అందు గురించి నేను బయట తినడం అసలు కంప్లీట్గా మానేశాను. జాండీస్ ఇలాంటివన్నీ వస్తాయి, టైఫాయిడ్, డాక్టర్ క్లియర్గా చెప్పారు బయట తినకూడదు అసలు, ఇలా దానివల్లే ప్యాన్క్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది అని. సో ఇంట్లో అప్పటి నుంచి తెచ్చుకోవడం చేసుకోవడం ఎవరైనా వస్తే వెరైటీగా. ఈ విధంగా బంగాళదుంపని నేను అన్నిట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఒక చేత్తో చూపించలేక పెట్టేసుకుని క్లిప్పింగ్ యాడ్ చేశా చూడండి. దాని మీద డెకరేషన్ కోసం కొత్తిమీర వేసాను. టేస్ట్ కోసం మీకు నచ్చితే చాట్ మసాలా వేసుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్ కానీ, పుల్ల పుల్లగా బాగుంటుంది. చాట్ మసాలా ఇంట్లో ఉంటే మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. ఎవరెస్ట్ దాంట్లో ఉంది, తెచ్చుకోవచ్చు. చూసారు కదా ఎంత క్విక్ అండ్ ఈజీ పానీపూరి రెడీ. నేను ఒక టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. సో హోప్ మీకు పానీపూరి నచ్చుతుంది అనుకుంటున్నాను. సుమశ్రీ, నువ్వు అడిగావు కాబట్టి నీ గురించి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను. మిగతా 2 రెసిపీస్ కూడా కంటిన్యూ అవుతాయి, చూసి ఎంజాయ్ చేయండి. సో టేస్ట్ అయితే అద్దిరిపోయింది, క్విక్ అండ్ ఈజీ పానీపూరి చిటికలో రెడీ అయిపోయింది. వెరీ టేస్టీ ఈజీ సేవ్ పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆల్రెడీ మనం ఇనీషియల్గా చూసాం కదా, పాప్స్ వేయించుకున్నాం పానీపూరి పాప్స్. అవి ఇప్పుడు ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవడమే. ఆనియన్, ఆలు, కొత్తిమీర అన్నీ వేసి దానిలో సేవ్ మీరు బయట నుంచైనా తెచ్చుకోవచ్చు, ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పమన్నా నేను చెప్తాను. వెరీ ఈజీ టేస్టీ సేవ్ చేసుకొని దాన్ని మీరు స్ప్రెడ్ చేసేసుకోవడమే, స్టఫింగ్ ఏం చేయక్కర్లేదు. నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా ఫాలో అయిపోండి. ఆలు మాత్రం లోపల పెట్టుకోండి, పైన ఉల్లిపాయలు స్ప్రింకిల్ చేయండి, టొమాటోలు స్ప్రింకిల్ చేయండి. కలర్ఫుల్గా మీకు ఉండాలనుకున్న అన్నీ వేసుకోవచ్చు దానిలో. నేను టొమాటోస్ ఫటాఫట కట్ చేయడంలో అతుక్కుని ఉన్నాయి, అందుకని నేను అన్ని చెదుమాల్సి వస్తుంది. సో ఎంత టేస్టీ అయినా సేవ్ పూరి ఇష్టం మీకు. సేవ్ పూరి ఇష్టమా, పానీపూరి ఇష్టమా, దహి పూరి ఇష్టమా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాత్రం ఓన్లీ పానీపూరి ఇష్టం. నేను వీడియో కోసం 3 వెరైటీస్ ఒకే రోజు చేసి ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగాలు చేశాను నేను. ఇలాగ గ్రౌండ్ నట్స్తో, మీకు నచ్చిన కాబూలీ చనాతో అయినా కూడా టాపప్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలి ఈజీగా అన్నదానికి కావాలంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను అప్లోడ్ చేస్తాను. చట్నీస్ ఎలా చేసుకోవాలి ఇలాంటి స్నాక్ ఐటమ్స్కి, ఈ చట్నీ మీరు శాండ్విచ్కి స్ప్రెడ్గా కూడా వాడచ్చు కాబట్టి నచ్చితే అడగండి, చెప్తాను. సో చూసారు కదా, అన్ఈవెన్గా మనం స్ప్రింకిల్ చేసేసుకోవడమే. కలర్ఫుల్గా ఉంటుంది ఈ ప్లాటర్ మాత్రం, ఆసమ్ ఉంది కదా.
మీకు కనుక సేవ్ పూరి నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఇంకెలా చేస్తారో కూడా చెప్పండి. బయట కొనుక్కొని తినడం కన్నా అండి ఇంట్లో మనం చేసుకోవడంలో ఎంతో హెల్దీ, ఎన్ని అయినా తినచ్చు, ఏమీ అవ్వదు, ఆయిల్ ఎక్కువ లాగవి పానీపూరి పాప్స్. ప్రతి గ్రాసరీ షాప్స్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి, ఎస్పెషలీ మీరు హోల్సేల్ మార్కెట్స్లో తెచ్చుకుంటే సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి ఎక్కువగా. సో ఈ విధంగా డెకరేట్ చేసేసుకోవడమే చూసారు కదా. సో స్నాక్స్ మేళాలో భాగంగా ఇవాళ నేను 3 స్నాక్స్ చూపించాను, పానీపూరి, సేవ్ పూరి, అండ్ నెక్స్ట్ వస్తున్నదేమో మీకు దహీపూరి. అంత ప్రాసెస్ ఇదే, జస్ట్ దహి యాడ్ చేయడం. అది చూడండి చిన్న క్లిప్ యాడ్ చేశాను, అది కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను, తీరా చూస్తే అంత రెడీ చేసేసాక పాజ్లో ఉందని తెలియలేదు. చాట్ మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను, నచ్చితే మీరు టొమాటో సాస్తో కూడా వేసుకొని తినచ్చు. దహీ పూరి ఎలా చేద్దామో చూసేద్దాం. చూసారు కదా నేను దహీలో అంటే పెరుగులో పంచదార కొంచెం కలిపి ఉంచానన్నమాట, కొంచెం కట్టా మీఠాగా ఉంటుంది. సో దట్ దీని పైన చాట్ మసాలా వేసేసుకోవచ్చు అనమాట. ఎలా వేసాను, స్ప్రెడ్స్ అన్నీ వేసుకొని స్ప్రింకిల్ చేసుకొని దహీ వేసుకొని చాట్ మసాలా వేసాను, కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని. చూడండి మెత్తగా అయిపోతుంది, ఇది అప్పటికప్పుడు చేసి ఇచ్చి తినేయాలన్నమాట. అది ఆ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తినను, ఇది నాకు నచ్చదు. సో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ పర్టిక్యులర్ వ్లాగ్ని సుమశ్రీకి డెడికేట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.